పిటాఫ్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడికక్కడ పీడీఎస్ రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా జరుపుతూ అక్రమ వ్యాపారస్తులు 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారు. భారీ మొత్తంలో అక్రమార్జన సాగిస్తూ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వేలకే చెల్లింది. గత 2 రోజులుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ రేషన్ నిల్వల గొడౌన్లపై దాడులు చేయడం, అదేవిధంగా పోలీసులకు అందిన సమాచారంతో పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం పరుచుకుని రెవెన్యూ అధికారులకు అప్పుచెప్తున్నప్పటికీ వీరు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. అధికారులు సీజ్ చేసిన అక్రమ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకి 97 క్వింటాళ్ల 75 కేజీలు అక్రమంగా దాసిన బియ్యాన్ని అప్పచెప్పి వెళ్లగా ఈ విషయం మీడియాకి సమాచారం తెలియడంతో రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్లి ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన సమాచారాన్ని విలేకరులు అడగగా అధికారి మీడియాకి వాయిస్ సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో విలేకరులు ఇక్కడ ఏం జరిగిందో అదే చెప్పమని పదే పదే అడిగినప్పటికీ నాకు వేరే మండలం ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి నేను వాయిస్ ఇవ్వను అని నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించింది. రేపు కొత్తగా వచ్చే మండల సప్లై ఆఫీసర్ MSOని అడిగి తెలుసుకోండి అని నిర్లక్ష్యంగా చెప్పడం అధికారిని వంతుగా మారింది. అర్థం కావట్లేదు.